ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాలు పేదలు కానీ అందరి బతుకులు నాశనం చేసినటువంటి మూర్ఖుడు కేసీఆర్ గారు. 6 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్ గారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను నట్టెట్లు ముంచినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేసీఆర్ కుటుంబం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే కాంగ్రెస్ పార్టీ సేమ్ అదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఉద్యమ ఆకాంక్ష గురించి మాట లేదు. ఉద్యమకారులను గుర్తించే స్థితిలో లేదు. కాళేశ్వరం విచారణ పెడుతోని దాన్ని పక్కకు పెట్టారు. ఇవాళ కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఏ విధంగా కమిషన్లు కక్కుర్తిపడి 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. కాళేశ్వరంలో కమిషన్లు ముట్టినాయి, విచారణ పక్కకు పెట్టారు. ఫోన్ ట్యాపింగ్లో పైసలు ముట్టినాయి, విచారణ పక్కకు పెట్టారు. ధాన్యం కొనుగోలులో కమిషన్లు ముట్టినాయి, విచారణ కొనుగోలు విచారణ పక్కకు పెట్టారు. ఇలా ఏఐసీసీకి తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎంగా మారింది. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి ముడుపులన్నీ కూడా ఏఐసీసీకి ముప్పుట చెప్పే క్రమంలోనే ఈ విచారణను మధ్యలో నిలిపివేసి కొత్త డ్రామాకు తెరలేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు ఒకటే. వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను ఇది అధికారిక కార్యక్రమం, అధికారిక కార్యక్రమం అయినప్పుడు కూడా సోనియా గాంధీ గారిని తెలంగాణ రప్పించి, కేసీఆర్ గారిని ఆహ్వానించి వీళ్ళిద్దరినీ ఒకే వేదిక పంచుకునే విధంగా ఒక ప్లాన్ కాంగ్రెస్ పార్టీ వేసింది. వాళ్ళిద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి, ఒకే వేదిక పంచుకోవాలి. కారణం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్లో కానీ కాళేశ్వరం కానీ కేసీఆర్, కేసీఆర్ కుటుంబం జైలు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్లో నిందితులుగా భావింపబడుతున్న వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో, వాళ్ళ స్టేట్మెంట్లో క్లియర్గా కేసీఆర్ పేరు చెప్పారు. కేసీఆర్కు ఇప్పటికే నోటీస్ వేయాల్సిందే, ఇవ్వలేదు. కేసీఆర్ కేసు ఫైల్ చేయాల్సిందే, చేయలేదు. కాళేశ్వర విషయంలో ఇప్పటికే విచారణ జరపాల్సిందే, చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి ఎవరిని మేనేజ్ చేయాలనో, ఏది చేయాలనో, ఏ విధంగా ప్రలోభపరచుకోవాలనో అన్ని రకాలుగా తయారు చేసుకున్నాడు. కాంగ్రెస్ ఆధినాయకత్వాన్ని ఒప్పించినాడు, మెప్పించినాడు, అన్ని రకాల అరుచుకున్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి గారి మీద పక్క ఒత్తిడి వస్తున్నది. ఒత్తిడి వస్తుంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంతవరకు ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ధాన్యం కొనుగోలు కూడా ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. కాళేశ్వర విషయంలో ముందుకు పోయే ప్రయత్నం చేస్తలేడు. ఏంటంటే ఎన్నికల తర్వాత, పార్లమెంటు ఫలితాల తర్వాత నేను గతంలో అన్నాడు, తెలంగాణ రాష్ట్రం మీరు ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పన్నాడు. చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన అవినీతి అక్రమాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కుటుంబం ఆయన జైలుకోయే అవకాశం ఇప్పటికే బిడ్డవైంది. మళ్ళీ నేను నా కొడుకు జైలుకోయే ప్రమాదం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా, నా జోలికి రాకండి, నా మీద కేసులు పెట్టకండి అని చెప్పి ఇద్దరి మధ్య రహస్య ఒప్పందాలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఏం జరగాలో, ఏం ముట్టాలో అవి ముట్టినాయి. కాబట్టి ఆ రహస్య ఒప్పందంలో భాగమే ఈ తతంగం అంతా, ఈ తతంగం అంతా అది. సరే, సోనియా గాంధీ వస్తారా రారా, వారికి ఏ విధంగా నివేదికలు అందినాయి, రేపు కార్యక్రమంలో పాల్గొంటే ఏ విధంగా తప్పుడు సమాచారం పోతుంది, ప్రజలు ఏ విధంగా వాస్తవాలు గుర్తిస్తారు అని చెప్పి వస్తారా రారా వేరే విషయం. కానీ బీజేపీ నాయకులు పిలవకుండా ఇలా మేము ఉద్యమాలు చేస్తాం, పార్లమెంట్లో బిల్లును మేము ప్రైవేట్ బిల్లు పెడతా అంటే భయపడి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ బిల్లుకు మద్దతు ఇచ్చింది మేము, భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాబట్టి ఢిల్లీకి వచ్చినప్పుడు కనీసం బీజేపీ కేంద్ర నాయకులను ఆహ్వానించకుండా కేవలము తెలంగాణ రాష్ట్ర బిల్లును వ్యతిరేకించడు, బిల్లు ఓటింగ్లో పాల్గొనే వ్యక్తిని చర్చలో పాల్గొనేటువంటి
పాల్గొనడం లేనటువంటి కేసీఆర్ను అంత ప్రత్యేకంగా ఆహ్వానించడం అంతర్యమైంది. ఇదే మొత్తం వెనుక ఉన్న తతంగం అంతా ఇదే. ఇద్దరు కలిపి ఒక వేదిక పంచుకోవడం, రాజు గుర్తించే ప్రయత్నం చేయడం, రాజు గుర్తించుకోవడం, ప్రజలకు సమాచారం ఒక సందేశం ఇవ్వడము, సంకేతం ఇవ్వడము, దీని ప్రజాస్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడము, తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ కాళేశ్వరం కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ విషయాలను గ్రహించే ఈ అవినీతిపై సిబిఐ విచారం కోరాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దీని మీద కేంద్ర నాయకులను ఎందుకు వెళ్ళలేదు, కేసీఆర్ మీద అంత ప్రేమ ఎందుకో, ఇది అధికారిక కార్యక్రమమా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. ఒక 41 వాంగ్మూలం స్టేట్మెంట్ ఇక్కడ వేసారు, ఒక్కసారా రెండుసార్లు కనీసం కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ పేరు చెప్పిండు, అనే మా పెద్ద ఆయన చెప్పుడు కేసీఆర్ పేరు కూడా చెప్పిండు. మరి ఎందుకు కనీసం నోటీస్ ఇవ్వాలే, విచారణ ఎందుకు చేస్తలేరు? కాబట్టి అండర్స్టాండింగ్ ఇద్దరు మధ్యలో, బయటికి మాత్రం బీజేపీ బీఆర్ఎస్ కొట్టారు, బీజేపీ కాంగ్రెస్ కొట్టారు, వాళ్ళు ఇద్దరు ఒకటి. ఇప్పుడు సిబిఐ రాకుండా అసెంబ్లీలో చట్టం తీర్మానం చేశారు కదా, దాన్ని రద్దు చేయమని చెప్పండి, దాన్ని రద్దు చేయమని చెప్పండి, వెనక్కి తీసుకొని చెప్పండి. చేస్తలేరు, సిబిఐ రావద్దనే తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవ్వమని రాదు, కవి దగ్గర అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్నారు కదా, మరి ఏమైంది? అవును, కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ తో డీల్ ఉంది, అందుకే ఫోన్ ట్యాపింగ్ అంత డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా ఇద్దరిది. అరే మరి అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు అనే, ఇప్పటికి ఇచ్చి 15 రోజుల, 2 సార్లు ఇచ్చిండు, ఇచ్చినప్పుడు మరి కేసీఆర్ నుంచి విచారణ ఎందుకు పిలిచలేరు? కేసీఆర్ విచారణ పిలిచి కేసీఆర్ 41 నోటీసులా లీగల్ ఎట్టుకుంటట్లు ఇస్తే మేము సిబిఐ విచారణ ఎందుకు కొడతాం? అప్పుడు సిబిఐ విచారణ కొడితే ప్రజలు మనం తప్పు కొడతారు, ప్రజలు తప్పు కొడతారు మమ్మల్ని. మాకేమవసరం, రాష్ట్రపతి ఎంక్వైరీ చేస్తలేనే కదా, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందనే కదా. మా పని ఎలక్షన్ కోడ్ విచారణ సంబంధమైంది, విచారణ చేస్తలేరా? ఒక్కసారి సమీక్ష ఎందుకే, సమీక్ష నీకేమవసరం? సమీక్ష విచారణ సంస్థలు విచారణ చేస్తున్నాయి, నోటీసులు నోటీసులు ఇవ్వాలి అంటే ముఖ్యమంత్రి చెప్పి నోటీస్ ఇస్తారా, లేకుంటే ఇంకోళ్ళు చెప్పి నోటీస్ ఇస్తారా, సోనియా గాంధీ చెప్పి నోటీస్ ఇస్తారా, ఎవరు చెప్పి నోటీసులు ఇవ్వాలి? నోటీస్ ఇచ్చేటోళ్ళు ఎవరు? ఇలా కనీసం ఇంతవరకు ఈ విచారణ విషయంలో లీకీలు ఇస్తున్నారు తప్ప అధికారికంగా ఎక్కడ కనీసం ప్రకటన చేస్తున్నారు ఇప్పటికీ. వట్టి వట్టి విషయాల్లో ఆధార బాధగా మంత్రులు వాళ్ళు వీళ్ళు చో చేస్తూ ఉంటారు, అధికారికంగా ఇంత ఒక్క ప్రకటన చేస్తలేరు, లీకులు ఇస్తున్నారు అంతే. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు విషయం మాత్రం చెప్తలేరు. మేము కేసీఆర్ ఎస్ ఇలా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పన్నాడు, భార్యాభర్తల ఫోన్లు విన్నారని చెప్పన్నారు, అన్ని రకాలు చెప్పారు. దాంతోపాటు కాళేశ్వరరావు అవినీతి అక్రమాలు పాల్పడని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇక ముఖ్యమంత్రి గారే చెప్పినాక చర్యలు ఇది కావు జరుగుతలేవు అంటున్నాం మేము. చేసాక తెలుస్తుంది కదా, అసలు సాడే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు కదా, చేస్తే దాని మీద విషయం బయటకు వస్తుంది కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ మొదలు పెడితే నిన్న కేజ్రీవాల్ అరెస్ట్, కెనడా అరెస్ట్ వరకు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ లో కొంత డిలే అంటే వాళ్ళు ఆధారాలు సేకరించడం ఎప్పుడు ప్రధానమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ రాదు, డైరెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వాళ్ళు. ఎప్పుడు స్టేట్మెంట్ ఎప్పుడు రాలే, నోటీస్ ఇచ్చినాం కానీ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు కేసీఆర్ కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు.